కడియం శేహర్ గారు 40 ఏళ్లుగా విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు, స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ తనే విలువలు గల వ్యక్తినని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియం శేహర్ రాజకీయాలకు, స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు. తన కోసం, తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం శేహర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీకు విలువలు ఉంటే విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే ముందు స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో, ఆ పార్టీకి, ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచావు, నీకు విలువలు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానే నువ్వు అనిపించుకుంటున్నావు గనక, ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ కండువ కప్పుకొని కారు గుర్తు మీద ఓటేస్తే గెలిచావు, ఇప్పుడు నీ ఒంటి మీద కాంగ్రెస్ కండు వచ్చింది, మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగానే చెప్పుకుంటున్నావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, ప్రస్తుతం నీ పార్టీలో కాంగ్రెస్లోనే ఉన్నా రాజగోపాల్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకో, లేదా ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ గారిని ఆదర్శంగా తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే, విలువలు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకో. కారణాలు ఏమైనా కేసీఆర్ను ఓడించే పోరాటంలో అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఆ పని చేయలేకపోతున్నదని, కేసీఆర్ను ఓడించే ప్రయత్నంలో బీజేపీ ముందు వరుసలు ఉన్నదని, ఆనాడు కాంగ్రెస్ ద్వారా గెలిచిన, చేయి గుర్తు మీద గెలిచిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన బీజేపీలో చేరాడు. అందుకనే ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో ఓడవచ్చు గెలవచ్చు తర్వాత విషయం. రాజగోపాల్ రెడ్డి విలువలు గల రాజకీయాలు నడిపినట్టే కదా. ఒక పార్టీ ద్వారా గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ గెలిచిన పదవికి రాజీనామా చేశాడు కదా. కారణాలు ఏమైనా, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే రాజగోపాల్ రెడ్డి. తను మళ్ళీ గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ పార్టీ మారుతున్నప్పుడు మాత్రం, నేను ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో చేరుతున్నప్పుడు నేను విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోవచ్చు, కానీ రాజగోపాల్ రెడ్డి విలువలు గల రాజకీయాలే చేశాడు. రెండోది, మన పక్క నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్లోనే ఉండి బీఆర్ఎస్లోనే గెలిచిన సోదరులు ఈటల రాజేందర్ గారు తను పార్టీ మారాలనుకున్నప్పుడు, ముఖ్యంగా కేసీఆర్ గారు గతంలో రాజన్నను అవమానకరంగా బర్తరఫ్ చేసినట్టుగానే ఈటల రాజేందర్ గారిని కూడా అవమానకరంగా బర్తరఫ్ చేస్తే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి, తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఆయన బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడు. తద్వారా ఉప ఎన్నికలు వచ్చినాయి, ఓడినా గెలిచినా నేను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పి ఈటల రాజేందర్ గారు నిరూపించుకున్నాడు. ఉప ఎన్నికల్లో గెలిచాడు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారుతున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు, ఓటమిని కూడా ఎదుర్కొన్నాడు. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు, ఆయన గెలిచి చూపించాడు ఉప ఎన్నికల్లో. నువ్వెందుకు పారిపోతున్నావు? నీ వ్యక్తిత్వం ఉంటే, నువ్వు గొప్ప విలువలు గల రాజకీయ నాయకుడు అనుకుంటే అసలు నువ్వెందుకు పారిపోతున్నావు? నీకేం వ్యక్తిత్వం ఉన్నది? నువ్వు ముందుగా రాజీనామా చేయాలి కదా, నిన్ను చేర్చుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి. నీ కండువ కప్పింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరి ద్వారా కండువ కప్పించుకున్నావు? రేవంత్ రెడ్డి ద్వారా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఉపన్యాసం ఏంటిది? ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఎవరన్నా పార్టీలో చేరితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. రాళ్లతో కొట్టమనడం వరకే సరిపోలే, రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే పదవికి, ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో,
ఆ విధంగా ఒక పార్ట్లో గెలిచి ఇంకో పార్ట్లో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా సంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. మరి నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా, నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండువా కప్పుకోవడం నీకు విలువలేవు. ఆ విషయాన్ని మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నా నేను. నువ్వేదో పెద్ద నీతిపరుడులాగా, నువ్వేదో విలువల గల రాజకీయాలు నడుపుతున్నట్టుగా పెద్ద ఫోజులు కొట్టడం అనేది బంద్ చేసుకో, బంద్ చేసుకో. నా మీద విమర్శలు పెడితే సహించేది లేదని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి సహించేది? నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు చేస్తలేను, నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను, అందులో మీరు కూడా బాగుపడాలంటోని, అందరూ బాగుపడాలని కోరుకునేటోని. వ్యక్తిగత రాజకీయాలు రాజకీయ లబ్ధి కోసం మేము ప్రయత్నం చేస్తలేము. అదే ప్రయత్నం చేస్తే మీరు టీడీపీలో ఉన్నప్పుడు నాకు 2 సార్లు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వచ్చింది, రాజ్యసభ సీటు కూడా వచ్చింది, నిరాకరించుకున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చేరారు, ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. కానీ 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు నాకే రాజశేఖర్ డిక్లేర్ చేస్తా అన్నాడు. 2007లో నాకు రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నిరాకరించుకున్నాం. జగన్ మోడీ గారు లాంటి వ్యక్తి 2013లో నాకు రాజ్యసభ స్థానం ప్రతిపాదన పెట్టిండు, మేము వద్దనుకున్నాం. తీసుకోదలుచుకుంటే ఆర్కిష్ణ ఎలాగా తీసుకోవచ్చు, ఆయన తెలంగాణ బిడ్డే. ఇప్పుడున్న వరంగల్ పార్లమెంట్ సీటు రిజర్వేషన్ సీటు కూడా 3 నెలలుగా ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు కూడా ఇది కృష్ణమాధవ్ గారికి బీజేపీ కేటాయించబోయే సీటు అని చెప్పి ప్రచారం చేసింది. అది ప్రచారమే కాదు, ప్రచారంలో వాస్తవం కూడా ఉన్నది. కానీ నాకైనా నిరాకరించుకున్నాం. మేము మాదిగల్లో కానీ సమాజంలో పేదవర్గాల్లో కానీ ఎవరన్నా ఎదుగుతుంటే ప్రోత్సహించే వాళ్ళం, ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు. మాకు వచ్చిన అవకాశాలు ఇంకోరికి ఇప్పించి ఉన్న వాళ్ళం, ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు. మాకు వచ్చిన అవకాశాలను ఇంకోరికి ఇప్పించుకున్న వాళ్ళం, అందులోనే విలువలతో బతుకుతున్నాం. అట్లాంటి విలువలతో బతకడమే గర్వంగా బతుకుతున్నాం. స్వార్థపరమైన రాజకీయాలు చేస్తున్నది నువ్వు, ఇవాళ సూటిగా అడుగుతున్నాం. ముందు వరంగల్లో మాదిగల్లేరా, ముందు వరంగల్లో మాదిగల్లేరా, ఈ ఫోటో చూడండి. వరంగల్లో మాదిగల్లేరా, ఈ ఫోటో చూడండి. ముగ్గురు ఉన్నారండి, ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మా మాలా సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు నాగరాజు. ఒకరు వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మా సోదరుడు మాలా సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క, నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టిక్కెట్ తెచ్చుకొని అదే పార్టీ టిక్కెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టిక్కెట్ తెచ్చుకునే చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే. భారతదేశంలో అది ఇక్కడ జరగలే, తెలుగు నేల మీద ఎక్కడ జరగలే, తెలంగాణలో ఎక్కడ జరగలే. ఒకే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికలే బీఆర్ఎస్లో టిక్కెట్ నా బిడ్డకే కాదని పట్టుబట్టి తెచ్చుకున్నావు. తర్వాత కాంగ్రెస్ గెలిపొస్తుందని చెప్పి సిట్టింగ్ ఎంపీ దయాకర్ అయినా ఇంకోరైనా కాంగ్రెస్ గెలుతుందని తెలిసి చివరికి మళ్ళీ నమ్ముకున్న సొంత పార్టీలు కూడా ద్రోహం చేసి, నమ్మిన సొంత పార్టీని కూడా ద్రోహం చేసి మళ్ళా ఇదే మే 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ నీ బిడ్డకే ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ అని నువ్వు భావించుకుంటే మరి ఇక్కడ మాదిగలేరిగా, ఇప్పుడు ఇక్కడ వరంగల్లో మాదిగలేరి పాత్రికేయ మిత్రులారా, వరంగల్లో మాదిగలేరిగా. ఇగో చూడండి, కడియంశేడిదే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాధి గారిది కూడా వరంగల్ జిల్లే. ఈ విషయంలో నిన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే మాదిగా, ఇప్పుడు మా మాల సోదరుడు గెలిచిండు. ఓకే, అభ్యంతరే ఉన్నది, ప్రజల తీర్పు ఇచ్చిండ్రు. 2, గన్పూర్ ఎమ్మెల్యేగా ఒక బైన్లా మీరు గెలిచారు. ఇప్పుడు మీరే మీ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టేశారు. ఇప్పుడు ముగ్గురిని మాయం చేసినట్టే కదా, ఆరూరు రమేష్ అనే మాదిగైన మాయం చేసినట్టే కదా కాంగ్రెస్ టికెట్ మాలలకిచ్చి. అదే సమయంలో ఇప్పుడు నువ్వు రాజన్న టికెట్ లాక్కొని, మాదిగ అయిన టికెట్ లాక్కొని నువ్వు మాదిగలకు ద్రోహం చేశావు కదా. మాదిగ టికెట్ లాక్కొని ఎమ్మెల్యేగా రాజే టికెట్ నువ్వే లాక్కొని ద్రోహం చేశావు కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ సీటు లాక్కొని నువ్వు నీ బిడ్డకి ఇప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు వరంగల్లో మాదిగలేరి, నీ లెక్క ప్రకారమే మాల ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, బయనలాగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. మూడో వర్గం, బలమైన వర్గం, మెజార్టీ వర్గం మాదిగలే కదా, మాదిగలు ఎంపీగా కూడా ఉండద్దా? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి.
తెలంగాణలో కానీ ఉమ్మడి వరంగల్లో కానీ మాదిగల్ మెజార్టీ కదా, మెజార్టీ ఉన్న వాళ్ళకు ఒక్కటన్నా ఉండాలి కదా ఇక ఈ జిల్లాలో, ఒక్కటి కూడా లేకుండా చేసే కుట్ర కదా. ఇప్పుడు కుట్రదారుడు ఎవరు? ఊరుకు ఒక్కరు లేని, ఒక ఓటర్ లేని మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, మీ బిడ్డను ఎంపీ చేస్తానంటావు. మరి ఊరుకు వందల మంది, ఊరుకు వేల మంది ఓటర్లు ఉండబడే మాదిగలు వరంగల్ జిల్లాలో ఒక్కరి కూడా అవకాశం రాకపోతే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని నువ్వు మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని నువ్వు ద్రోహం చేసినట్టు కాదా? నేను అంటున్నా, ఇక్కడ నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడం కంటే, నువ్వు కాంగ్రెస్ చేరితే నీ బిడ్డకు ఇప్పించుకోవడం కంటే మరి నీకు చెల్లె లాంటిదా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా? నీకు చెల్లెలాగా నాకు ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా? ఇంద్ర నీ మీద అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా, రెండుసార్లు ఓడిపోయింది కదా. 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ నమ్ముకున్నది కదా. కాంగ్రెస్లో సభ్యత్వం లేని నీ బిడ్డకు టికెట్ ఇచ్చుకున్న స్వార్థపడి నువ్వు 20 ఏళ్లుగా ఇదే వరంగల్ జిల్లాలో 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది ఇంద్ర. నీకు విలువలు ఉంటే ఎవరికి ఇప్పియాలి? నీకు నిజాయితీ ఉంటే ఎవరికి ఇప్పియాలి? ఇంద్రకి ఇప్పియాలి. మరి ఇంద్ర నోటికాడు కూడా నువ్వు తీసుకున్నట్టే కదా. మా అద్దంకి మా దయాకర్ ఎంపీ దయాకర్ టికెట్ నువ్వు లాక్కున్నట్టే కదా. అంటే మా జాతికి ద్రోహం చేసింది నువ్వు, మాదిగలకు ద్రోహం చేసింది నువ్వు. మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం. వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రులు దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రులు దాకా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు, వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు. నీ చరిత్ర నీచమైన చరిత్ర, నీ చరిత్ర విలువలేని చరిత్ర, నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర. నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపించింది తప్ప ప్రజల కోసం సమాజం కోసం కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది కాంగ్రెస్. 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది. ఇగో తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ టిక్కెట్ ఇక్కడ. తండ్రి బీఆర్ఎస్లో గెలుస్తాడు, కాంగ్రెస్లో చేరిన వెంటనే బిడ్డకు టిక్కెట్ ఇప్పించుకుంటాడు. అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది కదా, కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పార్టీ విలువనిస్తున్నది కదా, కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా. రెండోది పెద్దపల్లిలో అన్నదమ్ములు అనబడుతున్న వినోద్ వివేక్ ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉండగా మళ్ళీ వాళ్ళ కొడుకుకే మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది కుటుంబ రాజకీయాలు కదా. అంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరున్నాక కూడా 3 చేశారు కదా, ఈ కుటుంబంలో ఒక్కరుంటే ఇద్దరికి ఇచ్చారు కదా. మూడోది నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలులో ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, ఆ కుటుంబం నుంచే మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఉన్న ఆ కుటుంబంలోనే మళ్ళా మల్లు రవి అనే ఆయనకు నాగర్ కర్నూలులో ఎంపీ ఇచ్చారు కదా. అంటే 3 కుటుంబాల కోసం మాదిగలు బలి చేసినట్టే కదా. నేను చెప్తున్నది సత్యమే కదా. 3 కుటుంబాలు ఇక్కడ ఇక్కడ శ్రీహరి కుటుంబం, అక్కడ వెంకటస్వామి కుటుంబం, అక్కడ వివేక్ కుటుంబం వెంకటస్వామి కుటుంబం, అక్కడ మల్లుబట్టి విక్రమార్క కుటుంబం. అంటే 3 కుటుంబాలను మీరు పొంచి పోషించడం కోసం ఒక జాతీయ ద్రోహం చేసింది కాంగ్రెస్, ఒక జాతీయ ద్రోహం చేసింది. చివరికి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో 3 పార్లమెంట్ సీట్లు 1 అసెంబ్లీ సీటు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 3 పార్లమెంట్ సీట్లో మాదిగలకు దిక్కులేదు. 3 చోట్ల కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 3లో 1 మాదిగలకు లేకుండా చేసింది. కనీసం ఉప ఎన్నికలు జరుగుతున్న కంటోన్మెంట్లో కూడా నిన్న బీజేపీలో ఉండి మొన్ననే పోటీ చేసిన గణేష్ అనే ఒక మాల సోదరుడికే అక్కడ టికెట్ డిక్లేర్ చేసింది. ఇప్పటికే మాదిగలకు అన్యాయం జరుగుతుందని సమాజం మొత్తం అనుకుంటుంది. మాదిగలు రోడెక్కుతున్నారు, మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడెక్కుతున్నాం. అంటే మాదిగల్లో ఆవేదన ఉన్నది, రోడెక్కుతున్న ఈ సమయంలో కూడా మళ్ళీ 4వ టికెట్ కూడా మాలకే కేటాయించింది.
అంటే షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగా లేనట్టుగా చెప్తుంది కదా, షెడ్యూల్ కులాల లిస్టులో మాదిగా లేనట్టుగా చెప్తున్నది కదా, అసలు షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు మాదిగలకు వర్తింపజేవు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రవర్తిస్తున్నది కదా. ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా, ఇది న్యాయమేనా, ఇది ధర్మమేనా అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పెద్దల్ని ప్రశ్నిస్తున్నా నేను. ఈ నేపథ్యంలో ఇకపోతే నన్ను అంటున్నారు రాజ్యాంగాన్ని మార్చమన్న, ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తున్నా రాజ్యాంగాన్ని మార్చమన్న, ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తున్నా బీజేపీకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు, అది రిజర్వేషన్లకు వ్యతిరేక పార్టీ అని చెప్పి ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు, ఈయనేదో నీతులు వల్లిస్తున్నాడు. సూటిగా సమాధానం చెప్పిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాజ్యాంగమే మాకు ప్రామాణికం, రాజ్యాంగమే ప్రామాణికం. ఒకవేళ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మళ్ళా పుట్టినా ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చలేడు, అంత గొప్ప రాజ్యాంగం ఆయన అన్నమాట. జమ్మూ కాశ్మీర్లో ఆయన అన్నమాట, మాకు భగవద్గీత అయినా బైబుల్ అయినా ఖురాన్ అయినా ఏదైనా రాజ్యాంగమే అని చెప్పేశాడు. మాకు భగవద్గీత అయినా ఖురాన్ అయినా బైబిల్ అయినా ఏదైనా మాకు రాజ్యాంగమే అని చెప్పి చెప్పేశాడు. నేను అంటున్నా రాజ్యాంగ సూత్రాలకు లోబడి కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి పరిపాలించింది కాంగ్రెసే, ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ రోడెక్కలే ప్రజలు ఇప్పుడు, కానీ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మాత్రం లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా అణచేసింది, వేలాది మందిని బూటకు ఎన్కౌంటర్లో చంపేసిన ఎమర్జెన్సీ కాలం మన తెలంగాణ కూడా చూసింది, వేలాది మంది లక్షలాది మందిని నిర్బంధం పెట్టి జైల్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు నిన్న కాంగ్రెస్లో చేరిన వ్యక్తికి లేదు. ఎన్నిసార్లు కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పి, ఎన్నిసార్లు నిర్బంధం పెట్టింది ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని చెప్పి శ్రీహరి మాట్లాడలే,